హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో నైవేద్యంగా ప్రసాదాలు ఏం చేస్తానో ఈ వ్లాగ్లో చూపిస్తానండి. బెల్లపుండ్రాలు చేశానండి. నేను ఫస్ట్ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను, 3/4 కప్ బెల్లం తీసుకున్నాను, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు బాగా వాష్ చేసుకుని సోక్ చేసుకున్నాను 3 అవర్స్. కొంచెం యాలకుల పొడి, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను చేయటం బెల్లపుండ్రాలు. మీరు కనుక పొడి పిండి తీసుకుంటే బియ్యపిండి 1 కప్ బియ్యపిండికి 1.5 కప్ వాటర్ పోసుకోవాలండి. లేదా తడి బియ్యం తీసుకుంటే 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటరే పోసుకోవాలి. నేను ఇప్పుడు 1.5 కప్ వాటర్ పోసుకుని బెల్లం కరగబెట్టుకున్నానండి. బెల్లం కరిగాక వడగట్టుకున్నాను. మళ్ళీ ఈ ప్యాన్ని కొంచెం వాష్ చేసుకుని నీట్గా అదే ప్యాన్లో ఇవి వడగట్టుకున్న వాటర్ని వేయాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టాం కదండి, అది వేసేసుకోవాలి. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత కొంచెం గోరుతో గిచ్చితే పచ్చిశనగపప్పు బ్రేక్ అవుతుందండి, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఇందులో. తర్వాత బియ్యపిండి కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లాగే స్టవ్ మీద మూత పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లాగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. చుట్టుకుని ఇడ్లీ రేకులకి ఘీ అప్లై చేసి వాటిల్లో పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలండి. నేను ఒకే పిండితో ఉండ్రాళ్ళు కుడుములు కూడా చేశాను. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను చేయటం, చాలా బాగా వచ్చాయి. 20 మినిట్స్ తర్వాత కుక్ అయిపోతాయి. తర్వాత నేను పాయసం చేశాను. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీసే చేశానండి ప్రసాదాలు. వినాయకుడికి బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం కదా, అందుకని బెల్లం పాయసమే చేశాను. తర్వాత కొంచెం పులిహోర కూడా కలిపేశాను. మామిడికాయ పులిహోర చేశానన్నమాట నేను. ఇది వ్లాగ్ లెంతీగా అయిపోతుందని డీటెయిల్గా చూపించట్లేదండి, బ్రీఫ్గా పులిహోర ఎలా చేయాలో అందరికీ తెలుసు కదా. తర్వాత గారెలు కూడా చేశాను, కొత్తిమీర గారెలు అన్నమాట. ఇవి చాలా మెత్తగా వచ్చాయి, నేను ముందు రోజే గ్రైండర్లో వేసి రుబ్బుకున్నాను. గారెలు చేసుకునే వాళ్ళు మినపప్పుతో పాటు 1 స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకుంటే గారెలు మెత్తగా వస్తాయండి. నేను గోధుమ పిండితోనూ పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను, అదే పెట్టుకుని పూజ చేసుకున్నాం మేము. వినాయకుడు అంటే చదువులకి అధిపతి కదండి, అట్లాగే మన చిన్నప్పుడు కూడా బుక్స్కి అట్లాగే పెట్టుకునేవాళ్ళం కదా, ఓమని రాసుకునేవాళ్ళం వినాయక చవితికి, పూజలో పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళ చేసుకునేవాళ్ళం కదా. అట్లాగే ఇప్పుడు తేజ్ బుక్స్ కూడా పెట్టాము. యాక్చువల్గా బుక్స్ అయితే ఇంకా ఇవ్వలేదు 26th నుంచి స్కూలు. ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్స్ ఉన్నాయి కదా, మ్యాథ్స్, అవి పెట్టి పసుపు రాసి పెట్టాను దేవుడి దగ్గర. మాకు పైన ఉంటుందండి ఇట్లాగా పూజ గదిలాగా, సో వినాయకుడిని కింద పెట్టుకుని మేము కూర్చుని చేసుకున్నాము ఇట్లాగా. మా తేజ్ లెఫ్ట్ హ్యాండ్ రండి, అందుకని వాడికి అన్నీ రివర్స్ అనమాట, మనకులాగా కాదు. చిన్నప్పుడు మానిపించాలని ట్రై చేస్తే డాక్టర్ వద్దు అలాగే ఉంచేయండి, వాళ్ళకి భయభర్త వచ్చింది అట్లాగే ఉంచండి చేంజ్ చేయొద్దని అన్నారు. సో అదే వాడికి కంటిన్యూ అయిపోయింది. విష్ణు వినాయక వ్రతకల్పం చదివారండి, నేనేమో నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి అంతా సర్దాము, డెకరేషన్ అంతా చేశాను, ఆయనేమో వ్రతకల్పం చదివారనమాట. ఇట్లా డివైడ్ చేసుకున్నాము. పదం దేహి వరత్రాచ పరాం గతిం వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ వినాయక వర్తక.
మా తేజ్కి ఇలా కూర్చుని ఏమన్నా అక్షింతలు వేయటం, పువ్వులు వేయటం, ఇట్లా పూజ చేయటం, అలా కూర్చుని చేయటం అంటే చాలా ఇష్టం. చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశాడు ఇవాళ పూజలో. ఇలా సింపుల్గా అన్ని నైవేద్యాలు పెట్టుకుని చక్కగా చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఎలా చేసుకున్నారో ఈ వినాయక చవితి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకునేవాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. సీ యూ సూన్, టేక్ కేర్, బాయ్ అండి.